విన్నర్ రెండు అమ్మ, రెండు రెండు కళ్ళు, రెండు సినిమాలు. అది వేరే జోనల్, ఇది వేరే జోనల్. రెండు మనం కంపేర్ చేసి చెప్పకూడదు. ఇది రెండు రెండు కళ్ళు. ఈ సంక్రాంతికి రెండు హిట్లే, రెండు సక్సెస్లే. ప్రజలకి సంక్రాంతి కానుకగా రెండు కళ్ళుగా వచ్చినాయి, ఒక కళ్ళుగా కూడా రెండు కళ్ళుగా వచ్చినాయి. హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమాలో గత సినిమాల్లో చిరంజీవి మీద ఏం మిస్ అయ్యాం ఫీల్ అయ్యారో ప్రేక్షకులు ఫ్యాన్స్, అది ఫస్ట్ హాఫ్ అంతా ఐఎమ్ బ్యాక్ అంత బ్రహ్మాండంగా స్టైల్ అంతా చూపించాడు ఆయన. అది కావాలి, అది కావాలి ప్రజలు. ఆయన చూడగానే ముందు అది వస్తే అది చూపించేశారు. సెకండ్ హాఫ్ ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్, మాస్ మహారాజ్ కాంబినేషను, సెంటిమెంట్ పండింది, యాక్షన్ పండింది, కామెడీ పండింది వాళ్ళిద్దరి మధ్య. సో బ్యూటిఫుల్, రెండు సక్సెస్. ఈ సంక్రాంతికి మన తెలుగు ప్రేక్షకులకి రెండు కళ్ళుగా ఈ రెండు సినిమాలు. అది డబ్బింగ్ సినిమా, దాన్ని ఇటుతోటి పోలికే ఉన్నాం. అదొక డబ్బింగ్ సినిమా. పండగ తర్వాత వచ్చింది, ముందు వస్తే తప్పు కానీ మనకు తెలుగు సినిమాలు రెండు బ్లాక్ బస్టర్స్ వచ్చినాక వచ్చింది కానీ ముందు వచ్చి ఉంటే నరిగిపోయి ఉండేది సినిమా. రేపు కనుక కొంచెం హోప్ ఉంది. వంశీ పైడిపల్లి డైరెక్టర్ కాదు, హీరో. ఆ హీరో తమిళ హీరో. అతను తెలుగు హీరోగా, అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని స్టైల్ కానీ మన తెలుగు నేటివిటీ కాదు, రాదు అసలు ఎప్పటికీ. ఒక రజనీకాంత్, ఒక సూర్య, ఒక విశాలు, ఒక కార్తిక్, మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ మనం చూస్తే కూడా మన తెలుగు సినిమా చూసినట్టే ఉంటుంది. వీడిని ఎంత చూసినా, వీడు ఎంత డబ్బింగ్ చేయమో తెలియజేయమన్నా ఆ తమిళ స్టైలు, ఆ మా మెడ్రాస్ మాసు అదే ఉంటుంది. తమిళ తనమే, తమిళ వాసన కనపడుతూ ఉంటుంది ఆ హీరోలో. కనుక అది డబ్బింగ్ తీసినా ఎవరు మన తెలుగు హీరోల సినిమాలకి ముందు వేయటానికి ధైర్యం చేయరు. దిల్ రాజే వెనక తగ్గాడు, సంతోషం. జాగ్రత్త పడ్డాడు, వెనక తగ్గాడు కానీ జాగ్రత్త పడ్డాడు.